హలో అండి, ఈరోజు మా గార్డెన్లో పసుపుని హార్వెస్ట్ చేసామండి. ఇది ఏంటంటే, ఇది ఈ పసుపు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చామండి. పచ్చి పసుపు కొమ్ము అది నాటాం అన్నమాట. నాటిన తర్వాత ఇది ఏంటంటే, మా అమ్మగారు పైకి రాలేదండి. మేమే ఇంకా అది పువ్వు వస్తే తీసేయలేమో అనుకుని తీసేసాం. కానీ ఇది పసుపు ఏంటంటే, పువ్వు వచ్చిన తర్వాత కూడా అదంతా మొక్క ఎండిపోవాలంటండి. తీరా మేము మొత్తం హార్వెస్ట్ చేసేసి ఒక మొక్కని అలా చేసాము, కానీ అయినా కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదేంటంటే, సంక్రాంతి టైంలో హార్వెస్ట్ చేయాలంటే అప్పటికి అయిపోతుందంట పసుపు మొత్తం. అలా మేము మామూలుగా అనుకోకుండా వేసామండి ఇందులో ఈ టబ్లో. అలాగే ఇంకొక 4-5 టబ్స్లో ఉంది, ఇంక వాటిని తీయకుండా దీంతో స్టాప్ చేసేసాం అనమాట. ఇది కూడా ఏంటంటే ఒక 1/2 కిలో వరకు వచ్చిందండి పసుపు. అది పసుపు పెద్ద వింత కాదు రావడం, కానీ మన ఇంట్లో వచ్చింది ఆ హ్యాపీనెస్ వేరు కదండి. దీన్ని నేను పసుపు చేసి కూడా అదే దీన్ని ఉడకబెట్టి ముక్కలు చేసి ఇవన్నీ చేసి అది కూడా ఒక వీడియో పెడతాను మీకు చూద్దరు కానీ. ఆ హ్యాపీనెస్ వేరు కదండి. ఎలా అయినా కొద్దిగా వచ్చినా కూడా ఏమో నాకు అనిపిస్తుంది చాలా ఆ స్మెల్లు. ఆకులు కూడా కోసేసిన తర్వాత అవి పడేయాలనిపించలేదండి. ఆకులను ఇలా అని వాసన చూస్తే మొత్తం అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. మా ఈ గార్డెన్ చేసి అదే మాకు హెల్ప్ చేసి ఆయన ఏమన్నారంటే, అమ్మ ఈ ఆకుల్ని మనం మిక్సీలో వేసేసి అది వాటర్లో కలిపి స్ప్రే చేద్దాము, మొక్కలకి ఇది కూడా బాగా పనిచేస్తుందేమో, ఇలా చిన్న చిన్న పురుగులు ఏమి పట్టకుండా ఈ స్మెల్కి అదిని అని చెప్పాడండి. అదేమనిపించిందంటే కరెక్టేనేమో, అంటే పడేయడానికి మాకు ఆ స్మెల్ కోసం దాన్ని అలా చేస్తే బాగుంటుందేమోనని చెప్పి అది కూడా అలా ఉంచాం ఆకుల్ని. తర్వాత అవి కూడా చేసిన తర్వాత ఇంకో వీడియో పెడతాను. చూసారు కదా ఈ పసుపు, ఓన్లీ ఒక టబ్బులోది మాత్రమే తీసామన్నమాట. ఒక ప్లాంట్ ఇదంతా, అదిగో పువ్వు వచ్చిన తర్వాత తీసేసామన్నమాట. ఇదంతా తీసిన తర్వాత అది వాటర్లో వాష్ చేస్తుంటే అది ఏంటంటే మంచి మంచి స్మెల్ అన్నమాట. అంటే మనం పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఏం వేయకుండా ఆర్గానిక్గా వచ్చింది కదా, దానికోసం అన్నమాట ఇది ఇలా వీడియో చేశాను. చూడండి, నాకైతే మాత్రం ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. డ్రాగన్ ఫ్రూట్ అప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో, మరలా ఈ పసుపు తీసేటప్పుడు అంత హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. మరలా ఆ తీసేసిన మొక్కలు ఉంటాయి కదండి, ఆకుల్ని కట్ చేసేసి మరలా అవి కూడా కొద్ది కొద్దిగా చిన్న చిన్నవి ఉన్నాయి కదా.